ఆకతా యువకుడి ఆవేశం ఓ వృద్ధుడి ఉసురు తీసింది. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయేలా చేసింది. అసలే పుట్టెడు కష్టాల్లో ఉన్న ఆ కుటుంబం ఊహించని విధంగా ఇంటి యజమాని మృతి చెందడంతో కన్నీరు మున్నీరవుతోంది. ఈ విషాద దారుణ ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. వరంగల్ నగరంలోని పోచం మైదానం శివసాయిబాబా ఆలయానికి చెందిన పూజారి దేవళ్ల సత్యనారాయణ గత శుక్రవారం ఓ యువకుడి చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో, తర్వాత సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్సకు చేర్చారు. పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అరవై ఐదేళ్ల వయస్సున్న పూజారి దేవళ్ల సత్యనారాయణపై గత నెల 26న ఉదయం సమయంలో ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ వర్గం యువకుడు దాడి చేశాడు. శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉందంటూ తొలుత పూజారితో వాగ్వాదానికి దిగిన యువకుడు ఆగ్రహావేశానికి లోనై విచక్షణ కోల్పోయాడు. వయోవృద్ధుడు అని కూడా చూడకుండా పూజారిపై దాడికి పాల్పడి పరారయ్యాడు. ఈ సంఘటన వరంగల్ నగరంలో కలకలం రేపింది. యువకుడు పిడిగుద్దులు కురిపిస్తూ చేసిన దాడిలో వృద్ధుడు సత్యనారాయణ ముఖం, ఉదరం, నడుము పైభాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆయన్ను ఎంజీఎం ఆసుపత్రికి చేర్పించారు. దాడి ఘటనపై బాధితుడి అల్లుడు, దంపతులు ప్రవీణ్ కుమార్ మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దాడికి పాల్పడిన నిందితుణ్ణి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా దాడి, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మరోవైపు యువకుడు పిడిగుద్దులు తట్టుకోలేని ముసలి ప్రాణం వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడింది. తొలుత ఎంజీఎం, ఆ తర్వాత గాంధీ, అక్కడి నుంచి నిమ్స్ ఆసుపత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించినా లాభం లేకపోయింది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. దీంతో బాధిత కుటుంబంలో విషాదం అలుముకుంది. వృద్ధుడు పూజారి సత్యనారాయణపై దాడికి పాల్పడిన నిందితుడు ఓ వర్గానికి చెందినవాడు కావడంతో అల్లర్లు చెలరేగే అవకాశముందని పోలీసులు అప్రమత్తమయ్యారు. నిమ్స్ ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. అటు వరంగల్, ఇటు హైదరాబాద్లో ముందస్తు చర్యలు చేపట్టి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, సత్యనారాయణ శర్మ మృతికి సంబంధించి పోలీస్ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అతను మరణానికి సంబంధించి ఇప్పటికే దాడి చేసిన యువకుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సత్యనారాయణ శర్మ మీద దాడికి అతను తనంత కేవలం అతను ఎవరి ప్రవర్తన వచ్చాడా లేకపోతే తనంత తానే వచ్చి దాడి చేయడం జరిగిందా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. మరోవైపు ఏంటంటే ఇక అతను 65 సంవత్సరాల పూజారి. ఇతను ఆ దాడిలో గాయపడి మరణించిన నేపథ్యంలో అతని కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు ఏంటి అన్నది ప్రశ్నలు వస్తున్నాయి. దానికి సంబంధించి కుటుంబ సభ్యులు కానీ అక్కడ ఉన్న ఇతర ప్రజా సంఘాల వాళ్ళు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం సత్యనారాయణ శర్మ మృతదేహాన్ని ఇక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టం పరీక్షల నిమిత్తం తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం పరీక్షలు పూర్తయిన తర్వాత వరంగల్ కి మృతదేహాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ దాడి విషయానికి సంబంధించి అరెస్ట్ జరిగినప్పటికీ దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉన్నదా అన్నది విచారణ జరపాలని ఒకటి ప్రజా సంఘాలు వీళ్ళు బంధువులు కోరుతున్నారు. మరోవైపు నష్టపరిహారం ఏమైనా ప్రభుత్వం నుంచి అందించే అవకాశం ఉందా లేకపోతే అందించాలని చెప్పే డిమాండ్ కూడా కనిపిస్తుంది. సత్యనారాయణ, మరి యువకుడితో పాటు ఎవరైతే దాడి చేశారో ఆయనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా ఆ ప్రదేశంలో ఆ టైంలో? ఆ రోజు వరంగల్ లోని శివసాయి మందిరంలో దాడి జరిగినప్పుడు ఒక్కడే వచ్చి దాడి చేశాడు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. కానీ అతన్ని అక్కడ వెళ్ళేమని రెచ్చగొట్టి పంపించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. గత కొంతకాలంగా మైక్ విషయంలో కొంత చాలా వరకు ఇతనికి బెదిరింపులు వచ్చాయి పూజారికి. ఎందుకంటే సుప్రభాతం సమయంలో మైక్ పెడతాం అన్నది మామూలుగా ఉంటది దేవాలయ ప్రార్థనాలయాల వద్ద. ఆ మైక్ పెడతాను కూడా వీళ్ళు జీర్ణించుకోలేకుండా ఈ విధంగా దాడికి పాల్పడ్డారు. మరికొందరు ప్రమేయం ఉంది, వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది. పోలీసులు మిగతా అరెస్టుల విషయానికి వెళ్లకుండా కేవలం ఒకరితోనే కేసు క్లోజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. పోలీస్ శాఖ కూడా దీని మీద మళ్ళీ ఒకసారి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు.
Right. Thank you, Sathyanarayan.